అలాగే జబర్దస్త్లో మీకు పంచ్ డైలాగ్ ఒకటి ఉందండి, విఏ డిఐ ఎన్ఏ వదినా బిఏ విఏ బావా అని. ఇది యాక్చువల్గా మీరు ఇంప్రూవైజ్ చేశారండి, మీరు రాసిందేనా? అంటే ఇది దీనికి కారణం ఏంటంటే, ఫస్ట్ శకలక్ శంకర్ గారి ద్వారా జనాలకు పరిచయం అయ్యా, ఆ తర్వాత మోర్ పాపులారిటీని తీసుకొచ్చింది రచ్చరవి గారి దగ్గరకు వచ్చిన తర్వాత మీరన్న విఏడిఐఎన్ఏ వదిన బిఏవిఏ బావ. యాక్చువల్లీ రచ్చరవిలో గొప్పతనం ఏంటంటే, అబ్బాయిలో ఇంట్రాక్ట్ అవుతుంటాడు జడ్జెస్తోని, నాగబాబు గారితోని, రోజా మేడం గారితోని, యాంకర్స్తోను కొద్దిగా ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళని మన దాంట్లోకి తీసుకొస్తాడు. అలాగే నన్ను ఏమన్నాడంటే, డాడీ నన్ను డాడీ అంటాడు, శకలక్ శంకర్ బాబాయ్ అంటాడు, రచ్చరవి డాడీ అంటాడు. తను ఏమన్నాడంటే, మేడం రోజా గారిని వదినాని సంబోధించు, నేను లేడీ గెటప్లో ఉన్నప్పుడు వదిన అంట, అదొక్కటే అలా సంబోధించి అన్నాడు. అది బాగా క్లిక్ అయింది. ఇంకా ప్రతిసారి వదినా 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 వదినట్టు చూసే జనాలకు బోరు కొడుతుంది, చెప్పే నాకు బోరు కొడుతుంది, చూసేవాళ్ళు ఏమైనా ఏ అప్పారకి వదినా తప్పించి ఇంకొకటి రాదా అంటారన్న దాంతో ఒకసారి ఆలోచించాం. అంటే మీకు తెలుసు, యాజ్ ఎ డైరెక్టర్గా చాలా సినిమాలు 11th అవర్లో క్లిక్ అయిపోతాయి. అలా నేను ఇంకొక 1-2 నిమిషాల్లో స్టేజ్ మీదకి వెళ్తాను. నాకన్నా ముందు మా అబ్బాయి రచ్చరవి గారు వెళ్ళి ఆయన ఏదో చేస్తున్నాడు చేస్తున్నాడు చేస్తున్నాడు, వదినా ఏం చేయాలి ఏం చేయాలి, అప్పుడు వెళ్ళి విఏడిఐఎన్ఏ వదినా అన్న. మేడం గల్లు నవ్వింది, అమ్మో ఇన్నాళ్ళు తెలుగులో అంటున్నది, ఇప్పుడేమో మా మరదలు ఇంగ్లీష్లో అన్నదని లాక్ అయింది. ఇంకక్కడి నుంచి మన తెలుగు ప్రేక్షకులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఈ డైలాగ్ తెలుసు, విఏడిఐఎన్ఏ వదిన అనేది. ఆ తర్వాత నేను లేడీ గెటప్లో ఉన్నప్పుడు ఏంటి బిఏ విఏ బావా అన్న నాగబాబు గారు, ఆయన ఎగిరి గంతేసి ఎంత ఆనందపడిపోయారంటే, ఇప్పుడు దిస్ ఇస్ క్రెడిట్ గోస్ టు రచ్చరవి. నాకు నాకు చెప్పినప్పుడు కూడా ఇప్పుడు నాగబాబు గారు కానీ మేడం గారు కానీ యాక్సెప్ట్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి? స్కిట్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్ పిలిపించి, వాట్ ఈస్ దిస్ వదిన బావా ఏంటివి కటెట్ అంటే పోయింది. కానీ పెద్ద మనసుతో మేము క్లిక్ అవ్వాలి, మేము పాపులర్ అవ్వాలని మేడం రోజా గారు కానీ బాబు గారు నాగబాబు గారు కానీ మాకు అంత ప్రోత్సాహాన్నిచ్చి, ఆ డైలాగ్ సక్సెస్ అవ్వడానికి ప్రధానంగా వాళ్లే కారణం. మనం ఎంత చేసినా యాక్సెప్టెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మేడం గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజాక్షేత్రంలో, ఏమి వదిన ఎలా ఉంది, బాగుందా, అపారా ఎలా ఉన్నారు అని అడుగుతారు. బావగారు కూడా అంతే. అలాగా దాన్ని పాపులర్ చేసి వచ్చా. అంత అదృష్టం ఏంటంటే, వాట్ ఆర్ యూ టాకింగ్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అనేది రాజుగారి గది కన్నా ముందు ఫ్యామిలీ సర్కస్లో చేస్తే, అది నాకు 2020లో అలవైకుంఠాపురం, సరిలేరు నీకెవరి చిత్రాల్లో 2 పెద్ద హిట్లు వచ్చాయి, అల్లు అర్జున్ గారికి, మహేష్ బాబు గారి పెద్ద సినిమా. అందులో నా డైగులు మళ్ళీ మహేష్ బాబు గారు చెప్పడం అది గ్రేట్, గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అని చెప్పారు. అంత అంటే మన అప్డేట్, మన అప్డేట్. ఇక చెప్పొచ్చేదంటే, ప్రత్యేకంగా సుప్రసిద్ధ సినీ ఆస్ట్రేట్ గౌతమ్ రాజు గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. విఏడిఐఎన్ఏ అనేటటువంటి మాట పుట్టడానికి గల కారణం ఇన్స్పైర్డ్ బై గౌతమ్ రాజు గారు. ఎలా సార్ అది? గౌతమ్ రాజు గారు మీరు ఆయన సినిమాలు చూసినా ఏం చూసినా సారీ అనే దాన్ని ఆయన అలాగ అనరు, SORRY సారీ, THANKS థ్యాంక్స్ అక్షరాలను విడివిడిగా చెప్తారు. ఇది నాకు ఆ టైంలో గుర్తొచ్చి, ఇది చేస్తే బాగుంటుంది, ఇలాగైతే మనం లాక్ చేయొచ్చు అని ఒక అవగాహన రావడానికి ఆ రోజు ఆ 11th అవర్లో ఆ స్కిట్కి గౌతమ్ రాజు గారు పరోక్షంగా నాకు అది హెల్ప్ అయింది. అది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను గౌతమ్ రాజు గారి గురించి. అది సార్, మీకు జబర్దస్త్లో గొప్ప పేరు లేకపోతే ఒక అద్భుతమైన హైప్ తీసుకొచ్చిన స్కిట్ ప్రత్యేకంగా ఏదైనా ఉందా సార్? అంటే మీకు అలాగైనా ఉంది? ఉంది ఉంది. అది శకలక్ శంకర్ దగ్గర నేను చాలా స్కిట్లు చేశాను, అప్పుడప్పుడే అలా పైకి ఎదుగుతున్నాను. ఒక స్కిట్ 30-32 నిమిషాలు చేశాం, అప్పుడు సంజయ్ గారు ఉండేవారు డైరెక్టర్, సంజీవ్ సార్. అది ఒక జంగిల్ స్కిట్, మేము అడవిలో అన్ని జంతువులు, నేను ఏనుగు, శకలక్ శంకర్ రారాజు సింహం, మా మురళీ గారు ఒక లేడీ పులి, ఒక లేడీ, ఒక తోడేలు, ఒక నక్క, జంతువులన్నీ ఉంటాయి. అందులో ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఎంతసేపు అడవికి రాజు సింహమేనా, ఎలా తోడేలు నువ్వవ్వా, ఎలా జింక నువ్వవ్వా, ఏం పులి ఇంతంత చారులు వేసుకోవడం కాదు నువ్వవ్వా అంటే అందరినీ రెచ్చగొట్టేస్తుంటాం. నేను నేనవుతాను అని అదే అనేటప్పటికల్లా ఒక దగ్గర ఒక వైబ్రేషన్ వస్తుంది, సింహం వస్తున్నట్టు. అంటే బాడీ మీద మేకప్లు చేశారు, అది చాలా గొప్ప మేకప్ కూడా జయంటీని తీసుకొచ్చారు మా రాంబాబు గారు, వాళ్ళ సహకారం, వాళ్ళు అందరూ బాగా చేశారు. ఆ సింహం వస్తుంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది మనకి,
వచ్చింది ఏంట్రా మాట్లాడ అది సహజ సిద్ధంగా శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడతాడు కదా ఒక సందర్భంలో కొరడా తీసుకొని కొట్టాడు నేను ఒకసారి కొట్టాడు రెండుసార్లు కొట్టాడు మూడోసారి రియాక్టింగ్ అబ్బా బేవర్స్ నా కొడక ఏంటిది స్కిట్ అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు సారీ మురళి గారు నేను చేయను స్టేజ్ దిగి వచ్చేసా ఇంకా మాట 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 పెరుగుతుంది ఇక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను అని అనుకోకపోతే ఇది స్క్రిప్టెడా నిజంగా మీరు ఆ రోజు ఫీల్ అయ్యన్నదేనా లేదు కాదు ఇది 100% నేను కావాలని చేసింది స్క్రిప్ట్ ఇది 100% స్క్రిప్ట్ ఒక డైరెక్టర్ సంజీవ్ గారికి తప్పించి ఎవరికీ తెలియదు ఈవెన్ జడ్జెస్ కి తెలియదు కెమెరామెన్ కి తెలియదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియదు చూసే ప్రేక్షకులు కూడా నిజమన్నట్టే ఫీల్ అయ్యారు అదే మా గొప్పతనం కదా ఇప్పుడు 32 నిమిషాల స్కిట్ ఒక వెంట్రుక వాసిలో పక్కన పోయిందంటే ఇంత చేసిన కామెడీ పోయినట్టే కదా దిస్ ఇస్ కాల్డ్ సీరియస్ గా మేము చేసిన కామెడీ కిందకి వచ్చారు కిందకి వచ్చిన తర్వాత ఏడుపులు బేసిక్ గా మనం చెప్పాను కదా అమ్మఒడి రంగస్థలం నుంచి వచ్చాను కాబట్టి అలవోకగా కళ్ళ నీళ్ళు వచ్చాయి నేను అంత ఫీల్ అయ్యి చేశా చేసిన తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడుతూ బూట్ ఇచ్చి కొట కింద నుంచి అప్పటికి ఏడుకోండి మేనేజర్ గారు అమ్మో ఇదేదో గొడవ అవుతున్నట్టు ఉంది బయటకు పోయాడు అతను అన్నీ చెప్పేసావు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అయిపోతారు ఒక సీరియస్ సబ్జెక్ట్ని కామెడీలోకి తీసుకురావడానికి కత్తి మీద సాము లాంటిది ఆ ఒక్క స్కిట్ ప్రోమో పడిపోయింది వారం రోజులు ఈ వారం రోజుల్లో అప్పుడు దాకా శకలక శంకర్ టీంలో ఒక పెద్ద ఆయన అంట ఎవరో 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 ఆ ఒక్క స్కిట్ తర్వాత నా పేరు బయటకు వచ్చింది ఆ వారం రోజులు మాకు ఎంత టెన్షన్ అంటే శకలక శంకర్ అభిమానులు ఏమో నన్ను తిట్టడం మొదలెట్టారు ఏ నువ్వు అంత పెద్ద అవకాశం ఇచ్చావు అప్పారావుకి ఏ ఒక దెబ్బ వేస్తే తప్ప అనేవాడు నాకు వైజాగ్ నుంచి అభిమానులు ఎవరు బాబాయ్ అడ్రస్ చెప్పు బాబాయ్ మా వాళ్ళు తీసుకెళ్ళి నరికేస్తాను కొంతమంది నేను నాకు ఫోన్ చేశాడు తను ఎక్కడ అవుట్డోర్లో ఉన్నాడు బాబాయ్ ఇలా ఇలా జరుగుతుంది ఫోన్లు వస్తున్నాయి బాబాయ్ అంటే నీకు తెలుసు నాకు తెలుసు మనం తయారు చేసిన స్క్రిప్ట్ ఇందులో మురళి గారు స్క్రిప్ట్ రైటింగ్ పంచప్రసాద్ వాళ్ళ తమ్ముడు సాయి వీళ్ళిద్దరూ కలిసి రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మెమరబుల్ స్కిట్ నా జీవితంలో వాళ్ళు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ మురళి గారు కానీ శకలక శంకర్ గారు చేసినటువంటి స్కిట్లో నాకు అద్భుతమైన సాయి వీరందరూ రాసిందే ఆ వారం తర్వాత అమ్మ ఏంటండి ఇంకా 85 ఎపిసోడ్లు ఉన్నాయి అనగానే నేను మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి ఏంటి ఏంటి అబ్బాయి ఏంటి 85 స్కిట్లు 85 ఇంకా ఉన్నాయా బ్యాలెన్స్ అగ్రిమెంట్ అయిపోయింది అది అక్కడి నుంచి కామెడీ చేసాం ఎవ్వరికీ తెలియదు అంత గొప్ప స్కిట్ ఆ స్కిట్ తర్వాత నేను బాగా బహుళ ప్రాచుర్యం పొందింది ఆ స్కిట్ తర్వాతే ఆ స్కిట్ తర్వాత మొత్తం నాది ఎంటైర్ లైఫ్ గ్రాఫ్ మారిపోయింది అప్పుడు దాకా కేవలం జబర్దస్త్ ఇల్లు మధ్యలో సినిమాలు దాని తర్వాత ఒక్కసారి మార్కెట్కి అమ్మవారి పండగలకి బర్త్డే ఫంక్షన్లకి కాలేజీ ఫంక్షన్ అన్నింటికి నేను వెళ్ళిపోయాను